ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మేమంతా కూడా ప్రతి హాస్పిటల్ ముందు కూడా మేము ఆ రేట్లకు సంబంధించిన పట్టిక ఒకటి పెట్టాము. డైలీ 4,000 నుంచి మొదలు పెడితే 9,000 వరకే అవుతుంది అనేసి ఒక రేట్ ని ఫిక్స్ చేశారు. ఇంతకు మించి వసూలు చేస్తే మేము హాస్పిటల్ పైన చర్యలు తీసుకుంటాము, సీజ్ చేస్తామని చెప్పారు. బట్ మీరు ఏ రోజులు ఉన్నా కూడా సరే 9 కాదు 10,000 వేసుకున్నా కూడా 70,000 అవ్వాలి కదా, మరి 3 లాక్స్ పైన ఎట్లా అయిందంటారు మరి? అంటే అంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏముంటుంది? అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది రెమిడిసివిర్ ఒకటే, మిగతాని మామూలు యాంటీబయాటిక్స్ మెడికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక 4-5 హాస్పిటల్ తిరిగిన కానీ ఎక్కడ కూడా ఇక్కడ లిస్ట్ ఏం కనపడలేదమ్మా నాకు. ఇప్పుడు నేనైతే పర్సనల్ గా పోయినా కదా, నా ఇంబటి మెడికల్ డాక్టర్ లండన్ నుంచి వచ్చిన ఉండే, మళ్ళీ మా ఫ్యామిలీ ఉండే, ఏడనైతే ఎక్కడనైతే మేమైతే లిస్ట్ ఎక్కడ చూడలేదు. మరి మరి ఆ మినిస్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కూడా పోయి చూస్తే ఈ రకంగా ప్రజల్ని మభ్య పెట్టుడు ఎంత వరకు సమంజసము? ప్రజల్ని ఒక అంటే వాడు హాస్పిటల్ వరకు పోయి లక్షలు దులిపించుకొని రావాల్సిందే కదా. 10,000 రూపాయలు అంటే ఓకే, ఎవరైనా బేర్ చేయగలుగుతారు, ఒక చేయగలిగిన వాళ్ళు. మరీ పేదవాళ్ళు అంటే ఒకవైపు, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా మధ్యతరగతి వాళ్ళైతే సరే 10,000 అంటే ఓకే, కానీ 10 రోజులు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలే అవుతుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో పరిస్థితి, నాకైతే రూరల్ వైపు తెలియదు కానీ హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే మాత్రము ముందే 2 లక్షల డిపాజిట్ చేయించుకొని మరీ హాస్పిటల్ జాయిన్ చేయించుకుంటున్న భయం కనిపిస్తుంది. మరి వాస్తవమేనంటారా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ మేము పోయిన తర్వాత కూడా వాళ్ళు మనను మనను డిపాజిట్ చేయించుకునే తీసుకున్నారమ్మా. ఎక్కడ కూడా వాటికి ఏం తీసుకుంటున్నారు, మొదలే పైసలు తీసుకుంటున్నారు. మనకు నెక్స్ట్ డే వైద్యం విషయం కూడా ముందే పైసలు అడుగుతున్నారు. అంటే బిఫోర్ డే అడ్వాన్స్? ఎస్ అబ్సల్యూట్లీ ఎస్. మళ్ళీ కన్సెషన్ కూడా ఏమి ఇవ్వలేదు, ఏమి లేదు. అడిగినాం మన మేనేజ్మెంట్ కన్సెషన్ కూడా ఏమి సార్. మరి ఈ రకంగా మెడికల్ మాఫియా నడుస్తుంటే మరి ప్రభుత్వం చెప్తున్న దానికి ఇక్కడ నడుస్తున్న మాఫియాకి ఎక్కడ కూడా కంపారిటీ లేదు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు కానీ ఎందుకు తీసుకోవటం లేదని మీరు అనుకుంటారు చెప్పండి. ఫెయిలియర్ అమ్మా, గవర్నమెంట్ ఫెయిలియర్. ఇప్పుడు వీళ్ళు టీవీలో వచ్చి చెప్పేది ఉన్న రియల్ వరల్డ్ టోటల్ డిఫరెంట్ ఉంది. వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కేసులు కట్టొచ్చమ్మా అండర్ ద సిఆర్పిసి ఐపీసీ. ఈ హాస్పిటల్ మీద పోయి హాస్పిటల్ మీద జనాలు చనిపోతున్నారు. ఇట్ అమౌంట్స్ టు మర్డర్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒమిషన్ టు డూ సర్టన్ థింగ్స్ ఇస్ ఎ మర్డర్ యాక్చువల్లీ. ఇప్పుడు సంపుతుంటే చూస్తుంటారు, వాడు పోలీస్ ఆఫీసర్ నిలబడి వాడు ఏం చేయకుండా నిలబడి సంపుతుంటే చూస్తుంటే ఒమిషన్ టు డూ ఎనీ యాక్షన్ లీగల్ డ్యూటీ విచ్ హ్యాస్, అది నేరం యాక్చువల్గా, మర్డర్ కిందనే వస్తుంది. ఇప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ మీద వీళ్ళు చేసే అన్ని అరాజకాలు చూస్తూ ఏం చేయట్లేదంటే అది నేరం అమ్మా. అది గవర్నమెంట్ మీద ఎవరు కట్టాలి అంటే హోమ్ మినిస్టర్ మీద, హెల్త్ మినిస్టర్ మీద, హోమ్ మినిస్టర్ మీద, వీళ్ళ మీద ఎవరు కట్టాలి? ఎవరు కంప్లైంట్ ఫైల్ చేయాలి ఈ టైంలో, కోవిడ్ టైంలో? హైకోర్టు వాళ్ళు ఎవరెవరో కొంతమంది ఫైల్ చేస్తుంటే సుమోటో ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ అంత తూతూ మాత్రమే కదమ్మా. ఎక్కడుంది చెప్పండి మీరు. కామన్ మ్యాన్ ఇస్ డైయింగ్, రిచ్ మ్యాన్, రిచ్ పీపుల్, పెద్ద పెద్ద పాలిటీషియన్స్, పెద్ద పెద్ద హాస్పిటల్, మన అపోలో హాస్పిటల్, యశ్వద్ హాస్పిటల్ పోయి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. మరి కామన్ మ్యాన్ పిట్టల్లాగా చనిపోతున్నారు కదా. మరి ఎంతంత డిస్క్రిమినేషన్ చెప్పండి, డబ్బు లేకనే కదా. మరి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినట్టు ఇప్పటిదాకా మనకు టీవీలో కనపడదా? ఇంతమంది రాజకీయవేత్తలకు వచ్చింది, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వచ్చింది, కేటీఆర్కి వచ్చింది, కేసీఆర్కి వచ్చింది. మరి వీళ్ళెవరికైనా ఏమైనా అయిందా? మరి వాళ్ళందరూ వైద్యం చేయించుకొని బయటకు వస్తున్నారు కదా, లక్షలలో ఖర్చు పెట్టి. ఎవరి డబ్బులు అది? గవర్నమెంట్ డబ్బులు. గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజల డబ్బులు. మరి మామూలు ప్రజలు ఎందుకు చనిపోతున్నారు? మరి వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు ఎందుకు చనిపోవట్లేదు? ఎందుకంటే డబ్బుతోని వైద్యం చేయించుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు ప్రైవేట్ డబ్బులు, జోలికి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నారు. లేని వాళ్ళ పరిస్థితి పిట్టల్లాగా చనిపోతున్నారు. కామన్ మ్యాన్ ప్రాబ్లం అమ్మా ఇక్కడ.